నకిలీ చేనేత వస్త్రాలు విక్రయిస్తున్న రాష్ట్ర చేనేత జౌలి శాఖ అధికారులు పట్టించుకోవట్లేదని చేనేత కార్మిక ఐక్యాస అధ్యక్షుడు దాసు సురేష్ ఆరోపించారు. పెద్ద షాపింగ్ మాల్లో పవర్ లూమ్స్ పై తయారు చేసిన వస్త్రాలను హ్యాండ్ లూమ్ పేరిట అమ్ముతూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఈ అక్రమ దందాపై నాంపల్లిలోని చేనేత భవన్లో జాతీయ చేనేత జౌలి శాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేసినట్లు దాసు తెలిపారు. స్పందించిన జాతీయ చేనేత కమిషనర్ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కమిషనర్ ను ఆదేశించినట్లు వెల్లడించారు. హ్యాండ్లూమ్ మార్కు ఉన్న వస్త్రాలనే చేనేత వస్త్రాలుగా గుర్తించి కొనాలని ప్రజలను కోరారు. మరి అంతర్జాతీయ మార్కెట్ అయినటువంటి దుబాయ్ లోపల మన చేనేత అదే రకంగా చేతి వృత్తులను ప్రమోట్ చేయడానికి ప్రభుత్వం ఎందుకు ప్రయత్నం చేయట్లేదు అనేటువంటి విషయాన్ని కూడా మేము చాలా స్పష్టంగా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. కాబట్టి ఇందులో దోషులు ఎంతటి వారైనా ఈ కుట్రలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళు ఎంత పెద్ద వ్యాపారస్తులైనా ఎంత పెద్ద రాజకీయ నాయకులైనా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఉపేక్షించరాదని వాళ్ళు చేసినటువంటి మోసాలను వాళ్ళని తనిఖీ చేయాలని చెప్పేసి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదే అధికారులు కూడా దానికి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది.